పొట్ల డబ్బులు అసలు మాకు మధ్యం మీద ఆదాయం వద్దన్న వ్యక్తి మధ్యం మీద ఆదాయం వద్దన్న వ్యక్తి ఈ రోజున 93 వేల కోట్లు పైచిలకు సంపాదించాడు భవిష్యత్తులో అది వీళ్ళు దిగేటప్పటికి వీళ్ళు 125,000 కోట్లు దీంట్లో వీళ్ళు చూపించేది మూడొంతులే చూపిస్తున్నారు ఒక వంతు చూపించట్లా అన్ని డిజిటల్ పేమెంట్స్ అని చెప్పి ఈ సారా షాపుల్లో మటుకు డిజిటల్ పేమెంట్స్ లేవు సో భవిష్యత్తులో కూడా మాకు అంచెలంచెలుగా మద్యపానాన్ని దాన్ని నిషేధించటమా లేదంటే దీన్ని తగ్గించటం అనేది ఒక ప్రణాళిక జనసేన చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంది అలాగే దీని మీద ముఖ్యంగా డి అడిక్షన్ సెంటర్స్ ఉండాలి అనేది మా అందరి అభిమతం డి అడిక్షన్ సెంటర్స్ అలాగే గంజాయి డి అడిక్షన్ సెంటర్స్ వాళ్ళకి ఆ డి అడిక్షన్లో చేర్పించినందుకు వాళ్ళకి ఎంతో కొంత ఒక స్టైఫండ్ లాగా ఇవ్వటం వాళ్ళకి ఇలాంటివన్నీ మాకు ఆలోచన దాని భవిష్యత్తులో కార్యక్రమంలో మేము అందరూ కూర్చొని దాని మీద ఒక బలమైన పాలసీగా మీకు తెలియజేస్తాం అలాగే డ్రైవర్స్ గ్రీన్ ట్యాక్స్ అనేది మాకు దాటిలో ఆపినాయి ఒకసారి నేను వెళ్తా ఉంటే దాటిలో ఆపేస్తాను నన్ను అంటే ఒకసారి మాట్లాడుతున్న అభిమానంతో ఉన్నారా లేదంటే ఒకసారి కొద్దిమంది మాతో మీతో ఫోటో తీయించుకోవాలని ఉండదు ఏమి కాదన్న మా సమస్య నేను చెప్పి కూర్చోబెట్టి లారీ డ్రైవర్లు వచ్చి మాకు గ్రీన్ ట్యాక్స్ గురించి చెప్తా ఉంటే తమిళనాడులో 200 తెలంగాణలో 500 ఇంకొన్ని చోట్ల అసలు వాళ్ళు చెప్పడం కర్ణాటకలో ట్యాక్స్ లేదని సో మొత్తం మీద చూస్తే కొంచెం అటు ఇటు తేడాలతోటి ఎంత తేడా ఉందంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ట్యాక్సులు ఒకవైపు ట్యాక్సులు మైన్ చేసి పన్నులు మైన్ చేశాడు రాష్ట్రాన్ని అసలు చెత్త అనే దానికి ట్యాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు లేదు లేని చెత్త ట్యాక్స్ని ట్యాక్స్ పెట్టాడు దీని మీద 100 రూపాయలు అలాగే గ్రీన్ ట్యాక్స్ సంబంధించి అసలు భరించలేనంతగా ప్రతి 3 నెలలకి మేము కూర్చోబెట్టి 1,000 రూపాయలు ఎక్కడి నుంచి కట్టగలమన్నాం మేము 1,000 రూపాయలు ఆటో డ్రైవర్లు అనేది ఏంటంటే మాకు ఇవ్వడానికే వాహన మిత్రం ఒక పథకం కూర్చోబెట్టి మాలో కొద్దిమందికి ఇస్తాడు అది ఆడవాళ్ళ పేరు మీద అంటే వాళ్ళకి రాదు అదే ఓనర్ పేరు మీద అంటే ఓనర్కి వెళ్ళిపోతే మాకు రాదు అని చెప్పి వాటిలో కూడా అవకతవకలతోటి పని ఉన్నా చిన్నపాటి చొక్కా తీసి మేము పక్కన ఆపుదామని వేడిగా అనుకుంటే మాకు కరెక్ట్గా అదే టైంకి కానిస్టేబుల్స్ పోలీసు వాళ్ళు వచ్చి మామకి ఫైన్ వేస్తారు మాకు ఎందుకు ఫైన్ వేస్తా నేను పోలీసు వాళ్ళని అడిగితే ఇది మాకు ఇచ్చిన ఆర్డర్ సార్ మాకు ఇంత కలెక్ట్ చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి మాకు ఒకసారి పోలీసు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాకు ఆదేశాలు ఉన్నాయి సార్ మేము ఇంత కలెక్ట్ చేయాలని చెప్పి అసలు ఏదైతే వద్దను ఆదాయం వద్దనుకుంటున్నాడో కూర్చోబెట్టితను వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చేస్తున్నాడు మాకు ఇంత ఆదేశాలు మాకు మీకు ఇన్ని కోట్లు కలెక్ట్ చేయాలి ఈ ఈ విత్ ఇన్ స్టిప్యులేటెడ్ టైంలోని ఇలా ఇలా ప్రతి చోట విపరీతంగా ట్యాక్సులు పెంచేయటం స్కూల్ ఫీజులు పెంచేయటం ఎయిడెడ్ స్కూల్స్కి ఎయిడ్ తీసేయటం 300,000 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఉపసంహరించుకున్నారు ఇటీలి పేరు తెలియట్లేదు సో ఇలా ఎటు చూసినా కానీ ఈ దోపిడీ వైసీపీ తాలూకు ఈ దోపిడీ కానీ అడ్డగోలుగా వాళ్ళు బలిసిపోతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు ఈ మాట కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ నాకు రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడుతున్న నాకు అదే అనిపిస్తూ ఉంది ఒక్కళ్ళ దగ్గర మీరు ఊహించిన ఇంత డబ్బు చేరిపోతే ఇంకా మామూలు సామాన్యుడు బతికే పరిస్థితి ఉంటుందా ఇక్కడ వాళ్ళకేమో డబ్బులు 1,000 కోట్లు లెక్కలేదు ఇక్కడేమో 100 ఇప్పుడు చూడండి మీరు ఈ గ్రీన్ ట్యాక్స్ కోసం డ్రైవర్లు 100 రూపాయలు 500 రూపాయలు 1,000 రూపాయల కోసం బాధపడతా ఉంటే ఒక్కొక్క ఈ వైసీపీ లీడర్ల దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి దగ్గరేమో కొన్ని ఒక ఇంకా ఎన్ని కోట్లు చెప్పలేము అది 100 కోట్లు 150 కోట్లు తెలియదు స్టేట్ ఎక్స్చెక్కర్ ఏమో బలహీనం అయిపోతూ ఉంది ట్యాక్సులతోటేమో నడుపుతూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తామని చెప్పి ఒక కథలు చెప్పి దోపిడీ చేస్తూ ఉన్నారు మనకి రావా మనకి రాష్ట్ర స్టేట్ ఎక్స్చెక్కర్ రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఈ సహజ వనరుల సంపద మీద ట్యాక్స్ లేదు అసలు అడ్డగోలుగా పట్టుకెళ్ళిపోతున్నారు పొద్దున్నే ప్రతి సామాన్యుడు ఈ దేశంలో పొద్దుటి నుంచి 8 నుంచి 10 గంటలు 12 గంటలు ఒళ్ళు నలిగితే తప్ప కొన్ని ఒక కుటుంబాన్ని గడపలేడు ఒక 4-2 కుటుంబం రావాలి కనీసం 15 నుంచి 20 వేల రూపాయలు రావాలి ఒక 5,000 రూపాయలతో కూర్చోబెట్టి పొద్దున్నే సాయంత్రం వరకు నడిపితే వీళ్ళకి మటుకు 1,000 కోట్లు 100 కోట్లు సంపాదించాలి ఇసుకని కానీ సహజ వనరులను కానీ రియల్ ఎస్టేట్ దందాన్ని కానీ ఇవన్నీ చూస్తే చాలా చాలా బాధగా ఉంది అందుకని దీన్ని మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కిందకు దించే వరకు వీళ్ళందరినీ అకౌంటబుల్ చేస్తాం భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే మన సభలో చెప్పినట్టుగా అది జనసేనతో బీజేపీ ప్రభుత్వం లేదంటే మిశ్రమంత టీడీపీ జనసేన కలిపిన ప్రభుత్వం ఇవన్నీ చర్చలు జరుగుతూ ఉన్నాయి అది ఏ భవిష్యత్తులో ఏ రూపం తీసుకున్నా కానీ అది
ఏ రూపం తీసుకున్నా కానీ ఇది ఖచ్చితంగా చేసిన వాళ్ళందరినీ కూడా బాధ్యత వహించేలా చేస్తాం. ఏ అధికారులు అయితే దీనికి కుమ్ముగాస్తున్నారో, ఏ అధిక ఏ శాసనసభ్యులై కానీ ఏ పొలిటికల్ లీడర్స్ వైసీపీ లీడర్స్ తప్పులు చేశారో వీళ్ళందరినీ ప్రజలకి జవాబుదారీతనం వహించేలా చర్యలు తీసుకుంటాయి. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే నా సంసిద్ధత ఒక్కటే సరిపోదు, ప్రజల తాలూకు భావన కూడా మాకు మద్దతు ఇచ్చేలాగా ఉంటే ఖచ్చితంగా పరిస్థితిని తీసుకెళ్ళచ్చు. కాకపోతే అది ఎలక్షన్లు అయిన తర్వాత, ఎందుకంటే ఇది నిజంగా మనం చెప్పాలి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లాగా, కేవలం వ్యక్తులే, అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లాగా ఒక ముగ్గురు వ్యక్తుల మధ్య ఎన్నికలే అయితే అది వేరు పరిస్థితి. కానీ ఇది ప్రజాస్వామ్యం, శాసనసభ్యులు వాళ్ళు ఎన్నుకోవాలి వాళ్ళ నాయకుడిని. సో శాసనసభ ఇక్కడ కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు ఎన్నికే చాలా కీలకమైంది. నేను ఎంత ప్రభావితం చేసిన వ్యక్తినే ఉండొచ్చు, నేను ఎక్కడికి వెళ్ళినా తమిళనాడు కానీ తెలంగాణ కానీ లేదంటే మన కేరళ కర్ణాటక వెళ్ళినా కానీ నాకు అపారమైన జనసందోహం వస్తారు. అది నా వ్యక్తిగతంగా నాకున్న కనెక్ట్. అది కానీ అది మన నాయకులకి తీసుకురావాలంటే మా నాయకులు కూడా ప్రత్యేకించి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళు కూడా దాని మీద కొంత విపరీతం కృషి చేయాలి, అది ప్రజల్లో నమ్మకం రావాలి. సో ఈ ప్రాసెస్లో నేను నాయకత్వాన్ని పెంపొందింపజేస్తున్నాను, బలోపేతం చేస్తున్నాను. కానీ ఈ ప్రాసెస్లో ఓటు చీలకూడదనేదే నా ఉద్దేశం. సో మేము ఎన్డీఏ ఈ పక్షంలో ఉండి దీన్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, దీని ద్వారా రాష్ట్రానికి ఎంత సుపరిపాలన అందించాలి అన్నదే నా ఉద్దేశం. సో మా అందరి ఉద్దేశం కూడా అదే. ఇది భవిష్యత్తులో ఎన్డీఏ అనేది ఎట్లా ఉంటుంది, ఏముంటుంది, ఏ పార్టీలు కలిసి వస్తాయి అనేది కూడా రాబోయే కొద్ది కాలంలో తేలుద్దని నేను ఒక పాజిటివ్గా నేను కూడా ఆలోచిస్తా ఉన్నాను. అండ్ నాకు ప్రత్యేకించి మీడియా సన్నిహితులకి పెద్దలకి అందరికీ కూడా మీ సంస్థ యజమానులకు కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా ఈ మూడవ వారాహి విజయయాత్రని మా అందరికీ ప్రజలందరికీ చేరువయ్యేలాగా పార్టీని బలోపేతంలా చేసిన మా జనరల్ సెక్రటరీస్కి, మా నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, మా కార్పొరేటర్స్కి, మా ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ, పంచాయతీల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థులందరికీ, జనసేన సైనికులకు, వీరమణులకు ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.